Good morning, students. I am Jaffney. Today I am going to discuss about polyculture. This is for second BSc third semester students. The title of the paper is Principles of Aquaculture. Today's topic is polyculture. Definition of polyculture. What is the meaning of polyculture? Polyculture is the practice of culturing more than one species of aquatic organisms in the same pond. The motivating principle is that fish production in ponds may be maximized by raising a combination of species having different food habits. So, polyculture ante enti? Polyculture lo ఒక పాండ్ లో మోర్ దాన్ వన్ స్పీషస్ ఒకటి కన్నా ఎక్కువ స్పీషస్ ని సెలెక్ట్ చేసి కల్చర్ చేస్తే దాన్ని పాలికల్చర్ అంటారు. పాలికల్చర్ అంటే బహుజాతి చేపల పెంపకము అంటారు. బహుజాతి చేపల పెంపకము పాలికల్చర్. ఈ యొక్క పాలికల్చర్ లో ఎట్లాంటి స్పీషస్ ని సెలెక్ట్ చేసుకుంటాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషస్, వివిధ జాతుల చేపల్ని, అలాగే డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉండాలి, వేరే వేరే ఆహారపు అలవాట్లు ఉండాలి, అలాగే డిఫరెంట్ వాటి యొక్క జీవన విధానం కూడా డిఫరెంట్ గా ఉండాలన్నమాట. అట్లాంటి స్పీషస్ ని ఈ యొక్క పాలికల్చర్ లో సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్, పాలికల్చర్ ఇస్ ఆల్సో కాల్డ్ యాస్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ ఆర్ మిక్స్డ్ ఫిష్ కల్చర్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫిష్ పాపులేషన్. పాలికల్చర్ కి ఇంకా ఇంకా అదర్ నేమ్స్ ఏంటంటే కాంపోజిట్ ఫిష్ కల్చర్, సంకీర్ణ చేపల పెంపకము అంటారు, అలాగే మిక్స్డ్ ఫిష్ కల్చర్, మిశ్రమ చేపల పెంపకము అంటారు, బ్యాలెన్స్డ్ ఫిష్ పాపులేషన్, సమతుల్య చేపల జనాభా అని కూడా అంటారు. నెక్స్ట్, ఫిష్ పాండ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఇకోసిస్టమ్. It inhabits phytoplankton and zooplankton on its surface. Various types of aquatic organisms in the column water and dead and decaying organic matter in the bottom. Different types of aquatic plants are also along the margin of the pond. Fish pond is a complex ecosystem. ఈ యొక్క ఫిష్ పాండ్ ని సంక్లిష్ట జీవావరణ వ్యవస్థ అంటారు. కాంప్లెక్స్ ఇకోసిస్టమ్, సంక్లిష్ట జీవావరణ వ్యవస్థ. వై దే కాల్ ద కాంప్లెక్స్ ఇకోసిస్టమ్? బికాస్ ఈ యొక్క పాండ్ లో మనకి త్రీ లేయర్స్ ఉంటాయి, అప్పర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ బాటమ్ లేయర్. ఒక చెరువులో మనకి త్రీ లెవెల్స్ ఉంటాయి, అప్పర్, మిడిల్ అండ్ బాటమ్ లేయర్. అప్పర్ లేయర్ ఈజ్ కాల్డ్ ద ఎపిలిమ్నియాన్. Middle layer is called the metalimnion. It is also called as thermocline. The bottom layer is called the hypolimnion. Hypolimnion. So, ఈ యొక్క అప్పర్ లేయర్లో, సర్ఫేస్ లేయర్లో, ఎపిథీలియంలో మనకి ఫైటోప్లాంక్టాన్, జూప్లాంక్టాన్ అనేవి ఉంటాయి. అలాగే మిడిల్ లేయర్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్, వివిధ రకాలైన ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి. అలాగే బాటంలో మనకి ఏముంటాయి? డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంటుందన్నమాట. అంటే కుళ్ళుచున్న అంగారక పదార్థాలు అనేవి మనకి బాటంలో ఉంటాయి. అంటే పైన అప్పర్ మిడిల్లో చనిపోయిన స్పీషస్ యొక్క డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ అంతా బాటంలో ఉంటుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్, అంటే పాండ్ యొక్క మార్జిన్ చుట్టూ మనకి ఏముంటాయి? పాండ్ యొక్క అంచుల చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇలాగా పాండ్లో అన్ని లెవెల్స్లో, అలాగే మార్జిన్ ఆఫ్ ద పాండ్లో ఇలాగ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉంటాం. ఇట్లా ఉండటం వల్ల దాన్ని ఏమంటారంటే పాండ్ని కాంప్లెక్స్ ఇకోసిస్టమ్ అంటారు, సంక్లిష్ట జీవావరణ వ్యవస్థ అంటారన్నమాట. నెక్స్ట్, మ్యాక్సిమం ఎక్స్ప్లోరిటేషన్ ఆఫ్ ద పాండ్, మ్యాక్సిమం ఎక్స్ప్లోరిటేషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఆక్వాటిక్ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ఏ సర్చ్ ఏ పాండ్ through the introduction of selected variety of compatible fish having different feeding habits to achieve
high productivity is called composite fish culture. Next, we discuss about the advantages of polyculture. Advantages of mixed culture or composite fish culture or polyculture. Advantages. Maximum utilization of the resources available. మనకి ఈ యొక్క పాండ్లో ఉన్న రిసోర్సెస్ ని మాక్సిమం లెవెల్లో గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి వినియోగించుకోవచ్చు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద సేమ్ ఫిష్ స్పీషస్ కెన్ ఇంట్రడ్యూస్డ్ అండ్ కల్చర్డ్ వెన్ ద న్యాచురల్ ఫీడ్ అవైలబుల్ అండ్ ఇట్స్ డెన్సిటీ ఆర్ ఇన్ ప్లెంటీ దీస్ ఫెసిలిటీస్ హై ప్రొడక్టివిటీ As the productivity and yield are more profitable from such a culture is highly encouraging. So, natural food అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఒకే జాతికి చెందిన చేపల్ని డిఫరెంట్ స్టేజెస్ విభిన్న దశలను డిఫరెంట్ స్టేజెస్ ని మనం పాండ్లో ప్రవేశపెట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట అలా చేయడం వల్ల ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది హై ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఫర్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఫర్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ ఈ యొక్క పాలికల్చర్ లో మనం అనుసరించవలసిన యాజమాన్య పద్ధతులు మేనేజ్మెంటల్ మెథడ్స్ యాజమాన్య పద్ధతులు First one, fishes selected must be highly compatible with different feeding habits. Highly compatible with different feeding habits. అంటే ఎట్లాంటి స్పీషస్ ని సెలెక్ట్ చేస్తారంటే డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉండాలి అలాగే కంపాటబుల్ విత్ డిఫరెంట్ అవి సహనతతో జీవించాలి ఇతర జీవులతో కంపాటబుల్ గా సహనతతో ఉండేటట్టు ఉండాలి డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ అనే ఉన్న స్పీషస్ ని సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ మార్కెట్ డిమాండ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ ఆర్ ఆల్సో టు బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ డ్యూరింగ్ ద ఫిష్ సెలెక్షన్ మార్కెట్ డిమాండ్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న స్పీషస్ అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న స్పీషస్ ని కల్చర్ చేయాలన్నమాట అట్లాంటివి పరిగణలోకి తీసుకుంటారు అన్నమాట అట్లాంటివి సెలెక్ట్ చేసుకోవాలని పరిగణలోకి తీసుకుంటారు నెక్స్ట్ టాలరెన్సీ విత్ ద అదర్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద పాండ్ బై ద ఫిష్ టు బి సెలెక్టెడ్ ఫర్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటే చేపలు ఆయా పరిసరాల్లో అంటే ఇతర జీవ నిర్జీవ కారకాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నమాట అది మనం మేనేజ్ చేసేటప్పుడు మనం ఒక పాండ్ ని ఎట్లా కల్చర్ చేయాలి అని అది యాజమాన్య పద్ధతులు అన్నమాట అంటే వాటి యొక్క జీవ నిర్జీవ కారకాలు కూడా ఎలా ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి సెలెక్టెడ్ ఫిష్ షుడ్ బి ఏబుల్ టు లివ్ అట్ డిఫరెంట్ డెప్త్స్ ఆఫ్ ద పాండ్ బిసైడ్స్ ద వేరియేషన్ ఇన్ దేర్ ఫీడింగ్ హ్యాబిట్స్ మనం ఎంచుకున్న చేపలు ఆ యొక్క పాండ్లో డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉండాలి అలాగే పాండ్లో డిఫరెంట్ లెవెల్స్లో అవి నివసించగలిగేవిగా ఉండాలి స్టాకింగ్ డెన్సిటీ ఆఫ్ ద ఫిష్ ఫ్రై అండ్ ఫింగర్లింగ్స్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఏ పాండ్ ఆఫ్ 1 హెక్టార్ మస్ట్ బి కేర్ఫుల్లీ డిసైడెడ్ నార్మల్గా పిండ మరియు బాల్య దశల యొక్క సాంద్రత ఒక పాండ్లో ప్రవేశపెట్టేటప్పుడు పిండ అంటే ఫ్రై పిండ అండ్ ఫింగర్లింగ్స్ బాల్య దశల్ని వాటిని ప్రవేశపెట్టేటప్పుడు వాటి యొక్క సాంద్రత జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి వాటి యొక్క సాంద్రత అనేది జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నమాట జనరల్లీ 5,000 to 10,000 ఫింగర్లింగ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎ పాండ్ ఆఫ్ 1 హెక్టార్ వాటర్ ఏరియా నార్మల్గా ఒక హెక్టార్కి 5,000 to 10,000 ఫింగర్లింగ్స్ బాల్య దశల్ని పెంచడానికి అలాగా సెలెక్ట్ చేస్తారంట ఎంపిక చేసుకుంటారు ఫ్యాక్టర్స్ లైక్ ఫర్టిలిటీ కెపాసిటీ
feeding level, availability of the fingerlings, maintenance capacity of the pond, knowledge about fish culture, etc. play an important role. Accordingly, the stocking density is to be calculated. కానీ ఈ యొక్క పరిసరాల ఫలదీకరణ సామర్థ్యం ఫర్టిలిటీ కెపాసిటీ ఫలదీకరణ సామర్థ్యము ఫీడింగ్ లెవెల్ భక్షక స్థాయి అవైలబిలిటీ ఆఫ్ ద ఫింగర్లింగ్స్ బాల్య దశల అందుబాటు మెయింటెనెన్స్ కెపాసిటీ ఆఫ్ ద పాండ్ నిర్వహణ పాండ్కి సంబంధించిన నిర్వహణ మొదలైన వీటి యొక్క పరిజ్ఞానం అంతా మనకి తెలుసుకుని ఉండాలన్నమాట ఇట్ plays an important role for culture. Knowledge about the availability of natural feed and supplementary feed to be provided for achieving high yield is very much essential. Natural food తో పాటు మనం సమకూర్చవలసిన artificial feed కృత్రిమ ఆహారము వాటి గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి వాటి గురించి కూడా నేచురల్ ఫుడ్ తో పాటు ఆర్టిఫిషియల్ ఫీడ్ గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిజికో కెమికల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద గ్రోత్ ఆఫ్ ఫిష్ షుడ్ బి నోన్ టు ద కన్సర్న్ ఫార్మర్ ఆ యొక్క పాండ్ సక్రమంగా చేపల చెరువుని సక్రమంగా పెంచాలంటే దానికి కావాల్సిన ఫిజికల్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ జీవ భౌతిక రసాయన కారకాలు వాటి గురించి తెలుసుకుని ఉండాలి అలాగే వాటికి అనువుగా ఈ యొక్క పాండ్ ని ఆ పాలికల్చర్ కి పాలికల్చర్ పాండ్ ని వాటికి అనువుగా సిద్ధపరచుకుని ఉండాలన్నమాట ఆ ఫ్యాక్టర్స్ కి అనువుగా ఆ పాండ్ ని సిద్ధపరచుకుని ఉండాలి By knowing the initial and final densities of the fish, one can estimate the yield. So this facilitates the farmer to analyze the pitfalls and the steps to be adopted for increasing the yield in subsequent crops. Next, we discuss about the ratios to be maintained between the organisms in polyculture. ఈ యొక్క పాలికల్చర్లో ఫిషెస్ ని మనం కొన్ని స్పీషెస్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం దాన్ని ఏ రేషియోస్లో వేస్తే ప్రొడక్షన్ అనేది బాగా వస్తుంది అన్నది చూద్దాం కాంపోజిట్ ఫిష్ కల్చర్ హ్యాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ సిన్స్ ఎన్షియంట్ టైమ్ ఇట్ హ్యాస్ Become a regular traditional practice in our farmers. ఈ యొక్క పాలికల్చర్ అనేది అనాది కాలం నుంచి అంటే పూర్వకాలం నుంచి ఈ యొక్క పాలికల్చర్ అనేది అమల్లోనే ఉందన్నమాట Still following ratios are suggested by the scientists of this field to achieve enhanced productivity. అయితే ఎక్కువ ప్రొడక్షన్ రావడానికి ఈ కొంత రేషియోస్ ఒక రేషియోస్ ప్రకారం ఈ యొక్క ఫిషెస్ ని మనం పాండ్ లో వేస్తే మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అది కొంతమంది సైంటిస్టులు మనకి వాటి యొక్క ఈ రేషియోస్ లో మనం గాని ఫిషెస్ ని పాండ్ లో ఇంట్రడ్యూస్ చేస్తే ప్రొడక్షన్ బాగుంటుంది ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది అని కొన్ని రేషియోస్ ని వాళ్ళు ప్రపోజ్ చేశారు Alikuni et al. Proposed the ratio 3:3:4 between Katla, Rohu and Drugala. Alikuni ane scientist em propose chesaru. Katla, Rohu, Mrugala ni 3:3:4 ratios lo gaani manam oka pond lo, polyculture pond lo gaani introduce chesthe. ప్రాఫిట్ బాగుంటుంది అని చెప్పారన్నమాట అంటే కట్ల ఈజ్ ఏ సర్ఫేస్ ఫీడర్ లేబియో రోహిత ఈజ్ ఏ కాలమ్ ఫీడర్ మృగాల ఈజ్ ఏ బాటమ్ డ్వెల్లర్ ఈ యొక్క త్రీ లేయర్స్లో ఈ ఫిషెస్ని ఇట్లాగే పాండ్లోకి త్రీ లేయర్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట త్రీ లేయర్స్లో త్రీ ఫిషెస్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి
Next, Horan and Pillay. In 1962, proposed a ratio of 3:60:1 or 3:5:1 for the above fishes in polyculture techniques. They also suggested the introduction of the labio calabas, a bottom dweller, in addition to Mrugala. Horan and Pillay. ఏం ప్రపోజ్ చేశారంటే 3:6:1 రేషియోలో కట్ల రోహు మృగాలని ఒక పాండ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే వాటితో పాటు లేబియో కలబాస్ ఇది బాటంలో ఉంటుందన్నమాట అంటే మృగాలతో పాటు అంటే ఈ యొక్క ప్రొడక్షన్ అనేది బాగుంటుంది అని సజెస్ట్ చేశారు రీసెర్చర్స్ కండక్టెడ్ అట్ కటక్ హెల్డ్ ద రేషియోస్ టు బి 5:3:3:6:8:2:3 for the fishes like grass carp, silver carp, katla, rohu, scale carp, mirror carp and tilapia. ఈ యొక్క కటక్ సైంటిస్టులు ఏం ప్రపోజ్ చేశారంటే ఈ యొక్క 5:3:3:6:8:2:3 రేషియోస్ లో అంటే కట్ల ఆ రేషియోస్ లో గ్రాస్ కార్ప్ సిల్వర్ కార్ప్ కట్ల రోహు స్కేల్ మిర్రర్ అండ్ టిలాపియా స్పీసెస్ ని గాని మనం పాండ్ లోకి ఇంట్రోడ్యూస్ చేస్తే ప్రొడక్షన్ బాగుంటుంది అని చెప్పారు అన్నమాట అంటే గ్రాస్ కార్ప్ 5 తీసుకుంటే సిల్వర్ కార్ప్ 10 కి సిల్వర్ కార్ప్ 3 అలా అన్నమాట ఆ రేషియోస్ లో గాని ఫిషెస్ ని సెలెక్ట్ ఫిషెస్ ని కల్చర్ చేస్తే ప్రొడక్షన్ బాగుంటుంది అన్నమాట కంబైన్డ్ efforts of CIFRI Central Inland Fisheries Research Institution and ICAR Indian Council for Agriculture Research results in the proposed of the following ratios to achieve high yield in short time ante ee oka CIFRI అండ్ ICAR ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు షార్ట్ టైంలో హై ఈల్డ్ రావాలంటే కొన్ని రేషియోస్ చెప్పారన్నమాట 5:3:8:2 ఈ రేషియోస్లో గ్రాస్ కార్ప్ సిల్వర్ కార్ప్ స్కేల్ కార్ప్ అండ్ మిర్రర్ కార్ప్ ఈ రేషియోస్లో కానీ కల్చర్ చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది అని చెప్పారు అట్లాగే 5:3:6:8:2 రేషియోస్ లో గ్రాస్ కార్ప్ సిల్వర్ కార్ప్ రోహు స్కేల్ కార్ప్ అండ్ మిర్రర్ కార్ప్ ఈ రేషియోస్ లో గాని కల్చర్ చేస్తే ప్రాఫిట్ బాగుంటుంది అని చెప్పారు అన్నమాట అలాగే 5:3:6:8:2 గ్రాస్ కార్ప్ సిల్వర్ కార్ప్ రోహు స్కేల్ కార్ప్ అండ్ మిర్రర్ కార్ప్ జస్ట్ ఈ యొక్క టేబుల్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి దీనిలో ఆ యొక్క ఫిషెస్ నేమ్స్ అలాగే 4 స్పీషెస్ వేస్తే ఎంత రేషియో వేయాలి 5 స్పీషెస్ వేస్తే ఎంత రేషియో వేయాలి 6 8 అయితే ఎంత రేషియోస్ వేయాలి అన్నది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కట్ల రోహు మృగాల సిల్వర్ కార్ప్ అండ్ గ్రాస్ కార్ప్ అవి పాండ్ లో వాటి యొక్క పొజిషన్స్ ఈ ఏరియాస్ లో అవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ details of the fishes selected for composite fish culture fishes inhabiting surface water example katla and hypothalamus fishes inhabiting the bottom water example sirhanus mrugala labio calabas tinopharyngoda idilla fishes inhabiting in the middle water లేబియోరోహిత ఎగ్జాంపుల్స్ లేబియోరోహిత టీనోఫారింగోడా ఓకే ఫిషెస్ ఇన్హాబిటింగ్ సర్ఫేస్ వాటర్ అంటే సర్ఫేస్ వాటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎపిలిమియా కట్ల అండ్ హైపోకాల్మిక్టిస్ సిల్వర్ కార్ప్ కట్ల ఇట్ ఫీడ్స్ ఆన్ జూ ప్లాంక్టాన్
కట్ల అనేది జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకుంటుంది అలాగే సిల్వర్ కార్ప్ అనేది సేంద్రియ పదార్థాలను అక్కడ ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ ని ఫీడ్ గా తీసుకుంటున్నాము అలాగే సెకండ్ లేయర్ హైపోలిమ్నియాన్ బాటమ్ లేయర్ ఈ యొక్క బాటమ్ లేయర్ లో మనకి మృగాల సిర్హానస్ మృగాల లేబియో కలపాస్ అండ్ సిప్రినస్ కార్పియో ఈ యొక్క 3 స్పీషీస్ అనేవి మనకి ఇక్కడ గ్రో అవుతూ ఉంటాయి ఇక్కడ ఏమవుతుంది మృగాల వదిలేసిన ఆహార పదార్థాన్ని సిప్రినస్ కార్పియో అది ఫీడ్ గా తీసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ మిడిల్ లేయర్ ఇస్ కాల్డ్ ద మెటాలిమ్నియాన్ మెటాలిమ్నియాన్ రోపు అండ్ టీనో ఫారింగోడాన్ ఇడిల్ల ఈ యొక్క టీనో ఫారింగోడాన్ ఇడిల్ల ఇదేంటి ఇది ఇతర కార్ప్ ఫిషెస్ ఏమి లేని పాండ్ లో ఏ ఫిషెస్ లేకుండా ఖాళీగా ఉన్న ప్లేస్ లో మాత్రమే ఈ యొక్క టీనో ఫారింగోడాన్ ఇడిల్ల అంటే గ్రాస్ కార్ప్ అనేది అది తిరుగుతూ ఉంటదన్నమాట నెక్స్ట్ సప్లిమెంటరీ ఫీడ్ ఫర్ ద ఫిష్ ఇన్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ సప్లిమెంటరీ ఫీడ్ అనుబంధ ఆహారం చేపలకు ఇవ్వాల్సిన అనుబంధ ఆహారం ఫిష్ ఫీడ్ ఇస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ గ్రౌండ్నట్ కేక్ అండ్ రైస్ బ్రాన్ ఆర్ కేక్ బ్రాన్ కిచెన్ వేస్ట్ వెజిటబుల్ వేస్ట్ ప్రోటీన్ రిచ్ ప్యూపా ఆఫ్ ద సిల్క్ వార్మ్స్ సోయాబీన్ నోటోనెక్టిక్ ఇన్సెక్ట్ ఆర్ ప్రాన్ వేస్ట్ ట్రాష్ ఫిష్ along with the required quantity of B complex vitamins yeast cobalt chloride provided sufficient to the main crops to grow quick and yield high yoka natural food tho paatu kontha supplementary feed nu kuda manam composite fish culture lo fishes ki supply chestam aa yoka supplementary feed dento prepare chestarante groundnut cake గ్రౌండ్నట్ కేక్ అంటే వేరుశనగ చెక్క రైస్ బ్రాన్ తౌడు అలాగే కిచెన్ వేస్ట్ వంటగదిలో వచ్చే వ్యర్థ పదార్థాలు నెక్స్ట్ వెజిటబుల్ వేస్ట్ కూరగాయల వ్యర్థ పదార్థాలు అలాగే ప్రోటీన్ రిచ్ ప్యూపా ఆఫ్ ద సిల్క్ వామ్ యొక్క ప్యూపా దీనిలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట రిచ్ ప్రోటీన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సిల్క్ వామ్ ప్యూపా నెక్స్ట్ సోయా బీన్స్ సోయా చుక్కుళ్ళు నోటోనెక్టిక్ ఇన్సెక్ట్ నోటోనెక్టిక్ కీటకాలు అలాగే ప్రాన్ వేస్ట్ రొయ్యల వ్యర్థ పదార్థాలు అలాగే ట్రాష్ ఫిష్ అంటే వ్యర్థ చేపలు వీటితో పాటు బి కాంప్లెక్స్ విటమిన్స్ ఈస్ట్ కోబాల్ట్ క్లోరైడ్ మొదలైనవి కూడా ఉపయోగిస్తారు అన్నమాట వీటితో ఈ యొక్క సప్లిమెంటరీ ఫీడ్ ప్రిపేర్ చేస్తారు దీనివల్ల ఏమవుతుంది దిగుబడి అధికంగా ఉంటుంది ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫిషెస్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతాయి Thank you.